గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఎడతెగని వర్షం మొలకెత్తిన నష్టం రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తోంది మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతన్న కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కూడా ఎట్లా కష్టమంతా నేలపాలవుతుంది ధాన్యం దిగులు రైతన్న ఎట్లా చెందుతున్నాడు వడ్లు తెస్తే మొలక మొలకలు వచ్చి ఎంత ఇబ్బందులు పడుతున్నాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో సరిగా ధాన్యం కొనుగోళ్లు జరపకుండా రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తడిసిన ధాన్యం రైతన్న ఆగమాగం వివిధ జిల్లాల్లో కురిసిన వర్షం కళ్ళాల్లో కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణం పిడుగుపాటుకు పదిహేను గొర్రెలు మృతి ఉధృతంగా మోరంచవాగు ప్రవాహం అంటూ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం రైతులకు కొండగా నిలుద్దాం చివరి గింజ వరకు కొనేలా పోరాడదాం మాజీ మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ధర్నాలు నిరసనలు కొనసాగిస్తున్నారు ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర నలభై రెండు రూపాయలు గ్లోబల్ టెండర్ ద్వారా కిలోకు యాభై ఏడు రూపాయలు పెట్టి కొనుగోలు పౌర సరఫరాల శాఖలో గోల్మాల్ పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది వడ్లు సన్న బియ్యం టెండర్లలో గోల్మాల్ జరిగింది కుంభకోణంలో సీఎం రేవంత్ ఉత్తమ్ల పాత్ర టెండర్లపై సోమవారం సీఎస్కు ఫిర్యాదు ధాన్యం తరలింపునకు కొనుగోలు సంస్థకు మరింత సమయం ఇస్తే న్యాయ పోరాటం పెద్ది రెడ్డి రవీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు రైతు బంధు జూన్లోనే ఇవ్వాలి ఎకరాకు ఏడు వేల ఐదు వందలు విడుదల చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి బోనస్ పథకం బోగస్గా మారింది సన్నాలకే బోనస్ అని ముందు చెబితే కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాకపోయేటివి బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం కేబినెట్ హంగామా ఈసీ నుంచి అనుమతి రాలేదన్న సర్కార్ అటు ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ప్రచారం మరోపై అమల్లో లోక్సభ ఎన్నికల కోడ్ పదకొండు మంది మంత్రుల్లో ముగ్గురు లేనే లేరు అయినా మంత్రివర్గ సమావేశం అంటూ ప్రచారం ఎజెండాను ముందే లీక్ చేసిన ప్రభుత్వం అనుమతికి ఢిల్లీకి వెళ్తామని తాజా ప్రకటన ఉద్యోగులు కుత కుత జూలై వస్తే ఐదు డీఏలు బకాయి పట్టించుకున్న నాదుడు కరువు కేసీఆర్ ఇచ్చిన డీఏ కూడా పెండింగ్ ఈసీ అనుమతించిన సాచివేత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన మౌనం పీఆర్సీ గడువు పూర్తి నివేదిక ఎప్పుడు త్రీ వన్ సెవెన్ జీవోపై స్పష్టత లేని ఉపసంఘం బదిలీలపై రాష్ట్ర సర్కారులు అస్పష్టత బరాజులపై మళ్లీ అధ్యయనం సీడబ్ల్యూపీఆర్ సిడబ్ల్యూపీఆర్ఎస్తో చేయించాలని నిర్ణయం ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పట్టభద్రులు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి రాజేశ్వర్ రాజేశ్వర్రెడ్డి మండలిలో ధిక్కార స్వరాలు కావాలి రావాలి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం బీసీ జనసభ రాష్ట్రాధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి డిప్యూటీ సీఎంను కలిసి బట్టిని కలిసిన టీఎన్జిఓ నేతలు పెండింగ్ దరఖాస్తులపై ఏం చేద్దాం సీసీఎల్ఏ నవీన్ మిఠలతో ధరణి కమిటీ భేటీ జూన్ నాలుగు వరకు ముందడుగు వేయలేమన్న అభిప్రాయం నిధులు లేఖ నిమ్మలం ఓ అండెం నిధులు ఎక్కడా నత్తనడకన ప్రాజెక్టు మరమ్మతుల పనులు సాగుతున్నాయి మీ ఆఫీస్ కోసం అరెస్ట్ చేసుకోండి ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సవాల్ కేజ్రీవాల్ సహాయకుడు బిబౌ అరెస్ట్ బీజేపీకి తో పని లేదు ఇప్పుడు మేము ఎదిగాం పూర్తి సామర్థ్యం సాధించామంటూ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు అమెరికాలో రియల్ కుదేలు విక్రయాలు లేక గోస్ట్ హౌజ్లుగా భారీ భవంతులు మాల్స్ తెలంగాణ టుడే టీఎస్ రియల్టర్స్ అపోజ్ మార్కెట్ వాల్యూ రివిజన్ అనే వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం